అసెంబ్లీ సమావేశంలో ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. చివరి బడ్జెట్ సమావేశాలు కాకపోవడంతో అన్ని వర్గాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని నిర్ణయించింది. వ్యాపారం నుంచి నిరుద్యోగం వరకు అన్ని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యూహరచన చేస్తోంది హస్తం పార్టీ. అసెంబ్లీ సమావేశాల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఐదుగురు సభ్యులే ఉండటంతో ప్రభుత్వానిదే పై చేయిగా మారుతుంది. అయితే ఈ దఫా ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టేలా కాంగ్రెస్ కార్యచరణ రూపొందించి అందులో భాగంగా రంగాల వారీగా సమస్యలను సిద్ధం చేసింది. తెలంగాణ ఉద్యమం ట్యాగ్ లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న సమస్యలన్నింటినీ అసెంబ్లీలో ప్రస్తావించేలా ప్లాన్ రెడీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరలేదు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎదురు చూస్తూనే ఉంది. వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ కోతలు, రుణమాఫీ, పొడు భూముల సమస్యలు, ధరణి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటి స్థలాలు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, పెంచిన కరెంటు ఛార్జీలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల వంటి ప్రజా సమస్యలపై సభలో లోతైన చర్చ జరిపేలా పట్టుబట్టనుంది కాంగ్రెస్. అయితే గతంలో మాదిరిగా కాకుండా సమన్వయంతో వ్యవహరిస్తామంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అసలే తక్కువ మంది సభ్యులు, ఉన్న సభ్యులు కూడా సభకు హాజరు కారు. ఎవరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళుతారో తెలియదు. అందుకే ఈ దఫా సభ జరిగినన్ని రోజులు అందరు సభ్యులు విధిగా హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి వ్యూహం ఖరారు చేస్తామంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.